హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్ చాకీ కూడా వస్తుంది మాతో పాటు Time for a love potion, a little sweet and spice. Throw it all in a cauldron, mix it up real nice. Fire in my eyes, stir counterclockwise. Dream of you all night. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ యా, మళ్ళీ నేను ఒక మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. యాక్చువల్లీ లాస్ట్ బ్లాగ్ మీరు చూడకపోతే ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూసి తర్వాత చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా ఈ బ్లాగ్ అర్థమవుతుంది. సో లాస్ట్ బ్లాగ్లో నేను ప్యాకింగ్ టిప్స్ చెప్తూ కొన్ని వీడియో చేశాను కదా, ఒక బ్లాగ్ లాగా. సో ఈరోజు మళ్ళీ ఆ ప్యాకింగ్ కంటిన్యూషన్ అనమాట, కంప్లీట్ అయిపోయిందండి ప్యాకింగ్. మీరేం కంగారు పడకండి బాబో, ఈరోజు కూడా ప్యాకింగే చూపిస్తారా అని. బట్ నేను ప్యాక్ చేసింది కంప్లీట్గా చూపించలేదు నిన్న, ఎందుకంటే నాది కంప్లీట్ అవ్వలేదు. సో లాస్ట్ బ్లాగ్లో జస్ట్ టిప్స్ చెప్తూ చూపించాను, బట్ ఇప్పుడు నా ప్యాకింగ్ అయిపోయింది కాబట్టి నేను మీకు క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను ఈరోజు. అండ్ ఈరోజు నాకు చాలా పని కూడా ఉంది, ఆఫ్టర్నూన్ మేము స్టార్ట్ అవుతున్నాము. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 12:10 అయింది. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యి అంటే ఐ మీన్ ఇప్పుడు కొంచెం ప్యాకింగ్ అయిపోయింది కాబట్టి ఆయన బయటకు వెళ్ళారు. ఆయనకు కూడా ఫేషియల్ చేద్దామని అనుకున్నాను. సో ఆయన వచ్చిన తర్వాత ఆయనకు కూడా ఫేషియల్ యాక్చువల్గా నైట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా నీసం వచ్చేసింది. నిన్న మార్నింగ్ అంతా తిరుగుతూనే ఉన్నాను, అటు నుంచి ఇటు నుంచి అటు సర్దుతూనే ఉన్నాను. సో అందుకని చెప్పేసి ఇంకా ఓపిక లేదు, అందుకని నైట్ అయితే చేయలేదు, ఇంక ఇప్పుడు చేస్తాను వచ్చిన తర్వాత. సో చాకీ కూడా వస్తుంది మాతో పాటు, చూడండి చాకీ బ్యాగ్ కూడా రెడీ చేశాను, చూపిస్తాను మీకు చాకీ బ్యాగ్లో నేను ఏం పెడతాను అని. చాలామంది చాకీ గురించి కూడా అడుగుతూ ఉంటారు, టిప్స్ చెప్పండి ఎలా తీసుకెళ్తారు, ఎక్కడ ఎలా తీసుకెళ్తారు ఏంటి అని. సో అవన్నీ కూడా చెప్తాను, ఓకేనా? సో లెట్స్ గో, లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. సో ఇదిగోండి చాకీ బ్యాగ్, ఇది మీకు చాలా అసలు చూపించున్నాను, ఎప్పుడో చాలా ఇయర్ బ్యాగ్ చూపించినట్టున్నాను వన్ ఇయర్ బ్యాగ్ అలాగా. సో చాకీ బౌల్స్ పెడతాను, ఇది వచ్చేసి చాకీ వాటర్ బాటిల్ అనమాట. ఇది నేను ఏదో సడన్గా ఏదో ఫేస్బుక్లో చూస్తున్నప్పుడు నాకు యాడ్ లాగా వచ్చింది. సో చాకీకి యూజ్ అవుద్దని తీసుకున్నాను ఇది ట్రావెల్ టైంలో. ఇదేంటంటే ఇలా ప్రెస్ చేస్తే ఇలా దీంట్లోకి వాటర్ వస్తాయి, అవి తాగేయచ్చు డైరెక్ట్గా. మళ్ళీ మనం ఇలా బ్యాక్ ప్రెస్ చేసి ఇలా ప్రెస్ చేస్తే అవి లోపలికి వెళ్ళిపోతాయి. సో అంటే జర్నీలో గమ్మన మనకి వాటర్ వంపడం ఇదేమీ అవసరం ఉండదు, జాగ్రత్తగా తీసుకోవచ్చు. సో ఎక్కడున్నా కూడా జర్నీ టైంలో బాగా యూజ్ అవుద్దని చెప్పి తీసుకున్నాను. ఇలా ఉంటుంది దాని వాటర్ బాటిల్. అండ్ దీనికి ఒక షర్ట్స్ రెండు పెట్టాను, చలి ఎక్కువగానే ఉంది కదా, ఒక స్వెటర్ పెట్టాను. ఆల్రెడీ అదొక స్వెటర్ వేసుకుంది కాబట్టి ఇంక ఇలాగే పెట్టేస్తున్నాను. సో ఒక 3 బౌల్స్ పెట్టాను, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ దానికోసం మళ్ళీ స్పెషల్గా బౌల్స్ తీయడం ఎందుకని చెప్పేసి దాని బౌల్స్ పట్టుకెళ్తాను అనమాట. సో ఇదిగోండి దాని స్టిక్స్, పెడిగ్రీ స్టిక్స్, అవి తింటుంది, దాని చాలా ఇష్టం. సో ఒకవేళ ఒక్కొక్కసారి వేరే ఊళ్ళు వెళ్ళినప్పుడు ఏంటంటే అది సరిగ్గా తిందు, అన్నం లేకపోతే ఏదైనా సరిగ్గా తింది కాబట్టి అలాంటి టైంలో ఇవి ఉంటే ఇది కొంచెం ఇదైనా తింటుందని చెప్పేసి పట్టుకెళ్తామన్నమాట. ఇది దాని బ్యాగ్. సో హాయ్ అండి, ఈరోజు వ్లాగ్లో నేను యాక్నే కోసం ఒక మంచి ప్రొడక్ట్ షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్లీ యాక్నే అనేది కరెక్ట్గా ట్రీట్ చేయకపోతే అది మనకి చాలా డిస్కంఫర్ట్ ఇస్తుంది, లైక్ యాక్నే కానీ యాక్నే మార్క్స్ కానీ. సో చాలామంది ఆ యాక్నే మార్క్స్ని కవరప్ చేసుకోవడానికి ఫిల్టర్స్ యాడ్ చేసుకోవడం, లైక్ పిక్చర్స్లో అయితే లేకపోతే రియల్ స్కిన్లో అయితే కన్సీలర్స్ లాంటివి యాడ్ చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో అవి మనకి చాలా డిస్కంఫర్టబుల్గా అనిపిస్తాయి. సో దానికోసమే నేను ఈరోజు మీకు మంచి ప్రొడక్ట్స్ షేర్ చేసుకోబోతున్నాను, నాకు నా పర్సనల్గా నాకు చాలా బాగా హెల్ప్ అయ్యాయి. అవే ఏంటి అంటే డెర్మాకో నుంచి ఏహెచ్ఏ బిహెచ్ఏ ఫోమింగ్ క్లెన్సర్, అలాగే డెర్మాకో నుంచి 10% నియాసెనమైడ్ సీరం. ఈ క్లెన్సర్ ఏంటి అంటే మనకి డెడ్ స్కిన్ సెల్స్ని షెడ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి, అలాగే సెల్స్ని యాక్సిలరేట్ చేయడానికి, స్కిన్ కాంప్లెక్షన్ని బ్రైటన్ చేయడానికి ఈ క్లెన్సర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే నియాసనమైడ్ సీరంలో ఏంటి అంటే 10% నియాసనమైడ్ ఉందండి. ఇది యాక్టివ్గా వర్క్ చేస్తుంది యాక్నేని క్లియర్ చేయడానికి, యాక్నే మార్క్స్ని క్లియర్ చేయడానికి, అలాగే ఓపెన్ పోర్స్ని తగ్గించడానికి. ఈ నియాసనమైడ్ ఏంటి అంటే ఒక ఫార్మ్ ఆఫ్ B3, విటమిన్ B3 యాక్టివ్ ఫామ్ అనమాట. సో ఇది యాక్నే మార్క్స్ని కానీ స్కార్స్ని కానీ తగ్గించడానికి చాలా 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 మంచి ఇంగ్రీడియంట్ అని చెప్పచ్చు. సో ఈవెన్ స్కిన్ ఇవ్వడానికి, టెక్స్చర్డ్ ఈవెన్ స్కిన్ ఇవ్వడానికి ఈ ప్రొడక్ట్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇవి ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దీంట్లో, సో ఖచ్చితంగా మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. అండ్ ఇది యూజ్ చేసిన తర్వాత
ఖచ్చితంగా మీరు సన్ స్క్రీన్ హై బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉన్న సన్ స్క్రీన్ ని అప్లై చేయాలి. ఇవి మాత్రం మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండింటిని మీరు ఎవ్రీడే యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫోమింగ్ క్లెన్సర్ ఏంటి అంటే, జస్ట్ వెట్ ఫేస్ మీద ఇది కొంచెం అప్లై చేసుకుని అప్వర్డ్ సర్కులర్ మోషన్ లో జెంటిల్ గా మసాజ్ చేసుకుని రిన్స్ చేసేసుకోండి తరువుగా వాటర్తో. తర్వాత ప్యాడ్ డ్రై చేసేసుకోండి. సో తర్వాత నియాసనమైడ్ సీరం, 10% నియాసనమైడ్ సీరం ఉంది కదా, మీ స్కిన్ని క్లెన్స్ చేసేసుకున్న తర్వాత ఫేస్ని ఈ 2-3 డ్రాప్స్ అప్లై చేసుకోండి సీరంని ఫేస్కి నెక్కి కూడా. సో మసాజ్ చేసుకోండి అంటిల్ సీరం అబ్జర్బ్ అయ్యేంత వరకు. సో అంతే. దీని తర్వాత మీరు ఖచ్చితంగా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉన్న సన్స్క్రీన్ని కూడా అప్లై చేసుకోవాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ డెర్మాకో ప్రొడక్ట్స్ అన్నీ కూడా డెర్మటాలజిస్ట్లు డిజైన్ చేశారనమాట. సో తప్పకుండా మీరు ట్రై చేస్తే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి స్కిన్ పైన. అండ్ ఇవి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అలాగే డెర్మాకో.com వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు కూడా పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే అలాగే 20 అనే కూపన్ కోడ్ యూస్ చేసుకోండి, మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ వస్తుంది ఓన్లీ ఎట్ వెబ్సైట్ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా యాక్నేకి ఎస్పెషల్లీ చాలా బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేసి చూడండి. ఓకేనా? లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేశాను. సో అంతే, వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ఇప్పుడు ఇది నా మేకప్ బ్యాగ్ లాగా అనమాట, అందరికీ లైక్ తనకి మేకప్ చేయడానికి ఇది కిట్, ఇది ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఇది ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, చూడండి చూడకపోతే. అండ్ ఇది వచ్చేసి జ్యువెలరీ పెట్టండి ఇంట్లో. అండ్ ఇది వచ్చేసి బాతింగ్కి సంబంధించినవి, అంటే షాంపూ, బాడీ వాష్, అంటే చిన్న ట్రావెల్ సెట్స్లా పెట్టుకుంటాను, అంత క్యారీ చేయాలంటే కష్టం కదా. లెన్స్ సొల్యూషన్ ఒకటి, మేకప్ రిమూవర్ ఒకటి ఉంది, కావాల్సింది హెయిర్ ఎక్స్టెన్షన్ ఒకటి. అండ్ ఇది వచ్చేసి జస్ట్ ఏం లేదు, దీంట్లో ఏంటంటే షీట్ మాస్క్లు, ఇంకేమున్నాయి లైక్ మాస్క్, ఎప్పుడైనా ఫేస్ డల్ అయిపోయినప్పుడు ఒక మాస్క్ పెట్టుకున్నాను, ఏమన్నా క్లే మాస్క్ లాంటిది. సో పింపుల్ లాంటి ప్రాబ్లం కూడా తగ్గుతుంది అనేసి. అంతే, ఇదంతా కూడా ఒక కిట్ లాగా పెట్టేసుకున్నాను అనమాట. అంతే, ఇంకేమీ లేవు దీంట్లో. ఇంట్లోనే నా జ్యువెలరీ బాక్స్ పెట్టేశాను, ఇంకా అది నేను మామూలుగా శారీ మీదకి వేసుకునే జ్యువెలరీ. అండ్ ఇంకా దీంట్లోనే ల్యాప్టాప్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి, ల్యాప్టాప్ చార్జర్స్ అన్నీ కూడా దీంట్లో పెడతాను. సో ఈజీ టు క్యారీ అవుతుంది కాబట్టి. సో అదనమాట మా ప్యాకింగ్ సంబంధించి అది. సో ఇది నా బ్యాగ్ అనమాట, దీంట్లోనే నా బట్టలు అన్నీ ఉన్నాయి, నా ఏ ఒక్కదానే పెట్టుకున్నాను. సో ఇది చాలామంది బ్యాగ్ అడిగారు, స్కై బ్యాగ్స్ దండి, మరి అంత సూపర్ క్వాలిటీ ఏం లేదు, ఇది చూసారు, ఇది అసలు పోవట్లేదు కూడా, జస్ట్ చిన్న మరకైందంటే పోవట్లా. ఆ బ్యాగ్ చాలా బాగుంటుంది, మ్యాగ్నమ్ బ్యాగ్, ఈ బ్రాండ్ బాగుంటుంది, లైక్ ఇది పెళ్ళికి ముందు కొన్నారంట ఆయన, చాలా బాగుంటుంది, అసలు యూస్ చేసేటప్పుడు కూడా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఈ స్కిన్ కేర్ అన్నీ వేసాను అనమాట, స్కిన్ కేర్ ఆయిల్స్ లాంటివి అలాంటివి నా దగ్గర ఎక్స్ట్రా ఉంటాయి కదా, సో అన్నీ మమ్మీ వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాను, మమ్మీ వాళ్ళకి, అత్తయ్య వాళ్ళకి. సో ఒక్కొక్క బ్యాగ్ వాళ్ళకి సపరేట్ పెట్టాను, స్కిన్ కేర్ బ్యాగ్ లాగా. ఓన్లీ నైట్ డ్రెస్. అండ్ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ ప్యాకింగ్ నేను కంఫర్టబుల్ గా రెడీ అయిపోయాను, ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోదాం. సో చూసారా చాకీ ఎలా ఏడుస్తుందో, ఈ మధ్య బాగా ఎక్కువ ఎలాగే చేస్తుంది, ఎక్కువగా లగేజ్ ప్యాక్ చేసుకుని వెళ్తున్నాము అని అంటే ఇలా చేస్తుంది అనమాట. సో దాన్ని తీసుకెళ్ళిపోతున్నాము ఈరోజు, బట్ తీసుకువెళ్ళినప్పుడు అయితే మేము ఏడ్చుకుంటూ వెళ్తాం దాన్ని, అలా ఒక్కదాన్నే వదిలేసి. సో చూసారు కదా, ఇంకా కార్ అయితే ఎక్కేసాము అండ్ స్టార్ట్ అయిపోయాము అనుకోకుండా. యాక్చువల్గా ఎప్పుడు అడుగుతుంటారు కదా, ఎప్పుడు మా మరది ఉంటాడండి ఇంట్లో చూసుకోవడానికి, ఎప్పుడైనా అవసరం తను ఎక్కడికైనా వెళ్తున్నాడంటే ఇంక మేము తీసుకెళ్ళిపోతాం ఇంటికి. ఇంటికనే కదా, ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్లాన్స్ క్యాన్సిల్ చేస్తాం ఇంకా వేరే ప్లేసులకి అయితే. సో ఇంటికి కాబట్టి తీసుకెళ్తున్నాము. Christmas cheer.
సో ఇప్పుడు అది కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. అది ఇంకా వచ్చేస్తుంది అంటే మేము తీసుకెళ్ళిపోతున్నామని డిసైడ్ అయిపోయింది. చూసారా అది కూర్చొని కూడా కూర్చోవట్లేదు, అలాగే నుంచొని ఉంటుంది. సో అదే మెయిన్ ప్రాబ్లం అన్నమాట. తీసుకెళ్ళడానికి కూడా కార్ అని కాదు ట్రైన్లో వెళ్ళా కూడా అది అలాగే చేస్తూ ఉంటుంది. బట్ ట్రైన్ అయితేనే కొంచెం దాన్ని తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంది చెప్పాలంటే, కాకపోతే దానికి మధ్యలో ఆగదు కదా ట్రైన్. సో అలాంటి టైంలో భయం అనిపిస్తుంది దానికి పాపం ఇబ్బందిగా ఉందేమో ఏమైనా అని. మిగిలిన టైంలో ట్రైనే బెటర్ అనమాట కొంచెం, ఎందుకంటే మనం పడుకుంటాం కాబట్టి అది కూడా పడుకోవడానికి ట్రై చేస్తుంది అట్లీస్ట్. సో కార్లో ఏంటంటే ఇదిగోండి అలా ఒళ్ళో కూర్చుంటుంది, అలాగే విండో సీట్ దగ్గర కూర్చుని చూస్తూ ఉంటుంది. కొసేపు ఆయన దగ్గర కాసేపు నా దగ్గర అలా కూర్చునే ఉంటుంది మొత్తం జర్నీ అంతా. సో మేమైతే ఫైనల్గా ఇలాగా స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఏదో ఒకటి అలా నాకైతే జలుబు చేసింది. మీరు ఎలా ఉన్నారు? జాగ్రత్తగా అయితే ఉండండి, మళ్ళీ కేసెస్ పెరుగుతున్నాయి అని అంటున్నారు కదా. నాకైతే భయం వేస్తుంది ఈ ఫిబ్రవరి మార్చ్ ఇలా స్టార్ట్ అవుతుంది అని అన్నప్పుడు ఇంకా అలా 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 పెరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఏంటో ఎప్పుడు మొత్తానికి అసలు లేదు అన్నది ఎప్పుడు వింటామో ఏంటో, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది. సో అది అండ్ చాకీ చూసారు కదా, ఈసారి కొంచెం ప్రిపేర్డ్గా వచ్చాను అనమాట. నేను పిల్లో ఇలాంటివన్నీ తీసుకొచ్చాను సో దట్ దాని మీద అది కూర్చుంటుంది, లేకపోతే పడుకుంటుంది ఎప్పుడైనా ఏమైనా ట్రై చేద్దామని. సో దానికి అయితే స్టిక్ ఇచ్చాము, అది మధ్యాహ్నం లంచ్ చేయలేదు ఎందుకంటే ముందే ప్యాకింగ్ చేసుకుంటున్నాం కదా ముందు రోజు నుంచే. సో అది చూసి అది లంచ్ చేయలేదు, ఇంకా మేము వెళ్ళిపోతున్నామేమో అని దానికి కంగారు. సో తినలేదు కదా, ఇంకా తీసుకొచ్చాం కానీ ఆ బాక్స్ పెడుతున్నా కూడా తినట్లేదు. సరే అని చెప్పి ఇంకా స్టిక్ ఇచ్చాం, తినేసి పడుకుంది. బట్ ఎంతోసేపు కాదండి, చాలా తక్కువసేపు పడుకుంటుంది. అలా 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 నైట్ అయిపోయింది. ఇంకా కార్లోనే కదా ఎక్కువ ఏం షూట్ చేయలేదు నేను. హాయ్ అండి, నేను ఈరోజు వ్లాగ్లో జ్యువెలరీ షేర్ చేసుకోబోతున్నాను. ఈ బ్యూటిఫుల్ జ్యువెలరీ నేను కీర్తి గారి దగ్గర తీసుకున్నాను. చాలా 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 లైక్ డిఫరెంట్ మోడల్ అనమాట. నేను నెక్లెస్ అయితే ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. లైక్ నాకు సింపుల్గా ఇలా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. లైక్ మ్యాట్ ఫినిషింగ్ లాగా వచ్చిందనమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. సింపుల్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి దీనికి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పేజ్ లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడాలి అని అనుకుంటే. ఇంకా దాని దగ్గర చాలా కలెక్షన్ ఉందన్నమాట జ్యువెలరీలో. ఇంకొకటి వచ్చేసి నేను వడ్డానం కూడా తీసుకున్నాను. ఈ వడ్డానం ఏంటంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్ కదా, చాలా 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 డిఫరెంట్ మోడల్ ఇది. అంటే సింపుల్గా పెట్టుకోవాలనుకున్నప్పుడు, లేదంటే మనకి వీటి ఏంటంటే డ్రెస్సెస్కి కూడా బాగానే సెట్ అవుతాయి. నాకైతే ట్రెడిషనల్ వేర్కి కూడా బాగా సెట్ అవుతుంది అని అనిపించింది చూడగానే. అండ్ సింపుల్గా ఉంది, హ్యాపీగా శారీస్ మీదకు కూడా చాలా బాగుంటాయి, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో తన దగ్గర కలెక్షన్ కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్ అంతా కూడా ఉందండి, తప్పకుండా ట్రై చేయండి. అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పేజ్ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, మీరు కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే, ఇంకేమైనా మోడల్స్ చూడాలనుకున్నా కూడా ఒకసారి తన పేజ్కి వెళ్ళి చెక్ చేసేయండి. Houses that shit quest seems alive. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం, యాక్చువల్గా భీమవరం వెళ్తున్నాం అనమాట. భీమవరంలోనే మా వదిన వాళ్ళు కూడా ఉంటారు. సో అక్క వాళ్ళ ఇంట్లో ఇంకా నైట్కి ఉండి నెక్స్ట్ డే వదిన వాళ్ళ ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. అండ్ యాక్చువల్గా చూసారు కదా విజయవాడ ఎప్పుడు వస్తుందా అని ఎంత వెయిట్ చేశానో నేను. ఏంటంటే విజయవాడ వస్తే కొంచెం వచ్చేసింది మన ఇల్లు అనే ఫీలింగ్ వస్తుంది నాకు, ఇంకా ఒక 2 hours, 2.5 hours వచ్చేస్తుంది అని. విజయవాడే చాలా టైం పట్టినట్టు అనిపించింది ఈసారి. అండ్ దాంతోపాటు మధ్యలో ఇదిగోండి కార్ టైర్ పంక్చర్ అయింది. సో అదొక టైం వేస్ట్, అదొక 1/2 hour టైం పట్టేసింది అనమాట. అనుకోకుండా ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. మేము యాక్చువల్గా నైట్ కొంచెం త్వరగా వెళ్ళిపోతే అట్లీస్ట్ రెస్ట్ తీసుకోవడానికి ఉంటుందనేసి ఆ రోజు స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ లేదంటే ఏమవుతుందంటే ఆ రోజు మళ్ళీ నన్ను నిద్ర ఉండదు, మళ్ళీ మార్నింగ్ లేచి అక్కడికి వెళ్ళి సరదాగా ఉండాలంటే కుదరదు కదా. సో అందుకని మేము ముందు రోజు కొంచెం త్వరగా వెళ్తే పడుకోవచ్చు, మళ్ళీ మార్నింగ్ లేచి స్టార్ట్ అయ్యి వెళ్ళి అక్కడికి వెళ్ళొచ్చు అని ప్లాన్ చేసుకున్నాం. కానీ ఇది కొంచెం టైం అక్కడ వేస్ట్ అయిపోయింది, మేము స్టార్ట్ అవ్వడం కొంచెం లేట్ అయిపోయింది, ఇలా అలా చాలా లేట్ అయిపోయింది. సో ఇంక మళ్ళీ పంక్చర్ అది చూసుకుని టైర్ అది చేంజ్ చేసుకుని ఇదిగోండి చూసారా రెస్టారెంట్కి వచ్చాము. ఇది యాక్చువల్గా రెస్టారెంట్ అనమాట, ఆయన సాంగ్ పెట్టాం అక్కడ మేము. సో అక్కడ జస్ట్ అలాగా సాంగ్స్ పడుతున్నారు జనరల్గా,
నేను వెళ్ళి జస్ట్ ఊరికే పెడదాము అన్నట్టుగా ఇది పెట్టాను అనమాట. ఈ సాంగ్ మేము వెళ్ళేసరికి రన్ అవుతుంది ఒరిజినల్ సాంగ్, సో ఇది చూడగానే గుర్తొచ్చింది సరే అని చెప్పి అది పెట్టేసి వచ్చాను. సో అది కొన్ని చూసుకుంటున్నారు. సో ఇదిగోండి ఇక్కడ చాక్ ఇక్కడే ఉంది. యాక్చువల్గా రెస్టారెంట్ వాళ్ళని ప్లీజ్ చేసి ప్లీజ్ అలౌ చేయమని చెప్పి అలా చాలా 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 కష్టపడి లోపలికి తీసుకొచ్చాం దాన్ని. అలౌ చేయరు కదా అన్ని రెస్టారెంట్స్లో, పాపం వాళ్ళు మంచిగా అలౌ చేశారు. రెస్టారెంట్ నేమ్ కూడా నాకు గుర్తులేదు, బట్ బిర్యానీ ఆర్డర్ చేసాం మేము, 2 బిర్యానీస్ ఆర్డర్ చేసాము. సో మాతో పాటు ఫోటో బుద్ధా తెలుసు కదా మీకు, వాళ్ళు కూడా వస్తున్నారనమాట. సో యాక్చువల్గా మాకు ప్లాన్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా కొంచెం వేరే ప్లాన్ ఉండింది. ఆ ప్లాన్ ఏంటనేది వీడియోస్లో చూస్తారు మీరు, ఇప్పుడైతే రివీల్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోస్ ఆల్రెడీ అన్నీ షూట్ చేసే ఉన్నాయి, అన్నీ ఒక్కొక్కటి పెడతాను కాబట్టి మీకు తెలుస్తుంది. ఇప్పటికప్పుడు రివీల్ చేసేస్తే నెక్స్ట్ వీడియోస్లో మీకు ఆ సస్పెన్స్ ఉండదు కదా. సో అందుకనే అందరం కలిసి వెళ్తున్నాము. సో ఇక్కడైతే మేము డిన్నర్ చేసేస్తున్నాము. ఇంకా డిన్నర్ చేసేసి అక్కడికి ఇంటికి వెళ్ళేసరికి 12 దాటేస్తుంది అని చెప్పేసి ఇంక డిన్నర్ చేసేస్తున్నాము. అక్కడ అక్క వాళ్ళు ఎవరు కూడా లేరు పైగా. సో ఇంకా మళ్ళీ ఎందుకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అదంతా ఎందుకు లే అని చెప్పేసి ఇంకా ఇక్కడే తినేసి స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ ఆ బిర్యానీ కూడా చాలా చాలా యమ్మీగా ఉంది. నాకు రెస్టారెంట్ నేమ్ నేను షూట్ చేయలేదు, హడావుడి హడావుడికి వెళ్ళామన్నమాట. అంటే చాకీని అలౌ చేస్తారా లేదా అని కొంచెం భయం భయం గల. సో ఫైనల్లీ ఇదిగోండి విజయవాడ వచ్చేసాము అండ్ ఇంటికి కూడా వచ్చాము. అందుకే విజయవాడ వచ్చేస్తే ఇంటికి వచ్చేస్తా అన్నది కదా, అందుకే విజయవాడ వచ్చేస్తే ఇంటికి వచ్చేస్తుంది ఫీలింగ్ వచ్చేస్తుంది ఇంకా. సో ఇంటికి అయితే వచ్చాము. హాయ్ హలో, టైం చూసారా 1:21 అయింది టైం. ఇప్పటికి వచ్చాం ఫైనల్లీ. ట్రైన్లో వస్తే ఎప్పుడు తెలియదు కానీ ఇలా కార్లో వస్తే చాలా ప్రాబ్లం, చాలా 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 ట్రావెల్ చేసినట్టు అనిపించింది. సో అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట ఇప్పుడు మనం. సో ఇంకా నైట్కి ఇక్కడే రెస్ట్ తీసుకుని మార్నింగ్ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎల్లుండి ఫంక్షన్. సో ఎల్లుండి ఫంక్షన్కి వెళ్తాం అంతే. సో వీడియోస్ అయితే ట్రై చేస్తాను నా వరకు చేయడానికి ఉన్నప్పుడు. సో అది టైం అయితే ఇప్పుడు 1:21 అయింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయ్యి పడుకోవాలి, ఇంకా మంచిగా రెస్ట్ కావాలి. బ్యాక్ పెయిన్ ఫుల్ వస్తుంది అసలు. కార్ కార్ అనుకుంటాం కానీ అంత జర్నీ చేయలేం కార్లో, అలవాటు లేకపోతే అసలు చేయలేం. సో అదనమాట ఇదిగోండి చాకీ ఏమో చూసారా రాగానే ఎలా ఎక్కి కూర్చుందో. అది దీంతో జర్నీ అంత ఈజీ కాదు, అస్సలు ఈజీ కాదు. సో అదనమాట ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీరు ఈ వ్లాగ్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నా వరకు షూట్ చేయగలిగినంత షూట్ చేశాను. మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తా. ఇక్కడైతే ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. నచ్చే తప్పకుని లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ హ్యాండిల్స్ని కూడా ఫాలో చేయడం మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్, బై బై.